హలో బ్రదర్, కూర్చోవచ్చునా? కూర్చోవచ్చులే. ఏదైనా ఎవరితోనైనా 50-50 పంచుకునే గొప్ప మనసు నీకుంది. ఐ లైక్ ఇట్. ఆఫ్టర్ ఆల్ ఈ టేబుల్ పంచుకుంటే ఏదైనా పంచుకుంటానని ఎవరు చెప్పారు నీకు? నేను చెప్తున్నాను. బిస్కి తాసిన తాకచ్చులే. చియర్స్. చూసావా, ఇప్పుడు ఈ బిస్కీ కూడా నాతోనే పంచుకున్నా. కొట్టుకునే బిస్కీ అయినా కట్టుకున్న పెళ్ళానైనా కలిసి పంచుకునేవాడే అసలైన పెద్ద మనిషి, రైట్? ఏమిటి వాగుతున్నావు? నిజమయ్యా బాబు. సిగరెట్ తాగచ్చా? తాగచ్చులే. ఏదైనా 50-50 కదా. ఇదిగో ఇప్పుడు నేను చెప్పింది నిజం కాదని ఎవరి చేతనైనా సరే అనిపించుద్దా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే ఏం చెప్పను. అదో పెద్ద కథ. మీ ఆవిడ నీతో చెప్పని కథ, నేను నీతో చెప్పకూడని కథ. ఏమిటా కథ? ఆ కథ చెప్పకూడదనే కదా ఈ బహుమతి. మీ ఆవిడ పరమ రహస్యం ఒకటి నాకు తెలుసు. ఆ రహస్యాన్ని అడ్డం పెట్టుకుని మీ ఆవిడ దగ్గర నుంచి నెలకొక బంగారు బాతుగుడ్డు కొట్టాయని చూశాను. నా వల్ల కాదు నాయన, దీంతో సరిపెట్టుకోని ఈ ఉంగరం నా మీదకి ఎసిరింది. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని నీతో పెట్టించాలి కదా గుడ్లు. ఏమిటా రహస్యం? మార్చి 15 శ్రీమతి నర్సింగ్ హోమ్ అబార్షన్. చాలు, అంతకంటే ఎక్కువ చెప్తే క్లైమాక్స్ అయిపోతుంది. ఓ వెయ్యి కొట్టు. వెయ్యి. చూడగానే ఈ మహాపతివ్రత మొహంలో రంగులు ఎలా మారుతున్నాయో చూడండి. ఆసుపత్రిలో ఇది అబార్షన్ చేయించుకున్నప్పుడు ప్రత్యక్షంగా చూసిన సాక్షి వీడు. నిజం బయట పెడతానని భయపెడితే వీడి నోరు మూయించడం కోసం, అందరి కళ్ళు కప్పడం కోసం నేనెంతో ప్రేమగా ఇచ్చిన డైమండ్ రింగ్ని వీడికి లంచంగా ఇచ్చింది. కాదని చెప్పనని చూద్దాం. అక్కడికి నేనేదో భ్రమలో ఉన్నానని, అపోహ పడిపోతున్నానని, నాదే తప్పని, నేను తప్ప ప్రపంచమంతా ఈ మహాసాధి వెనకే ఉన్నట్టు నన్ను వెలివేసి దీన్ని ఆకాశానికి ఎత్తేశారే ఇప్పుడేమంటారు? ఇది నన్ను ఒక్కడే కాదు, కాపాడ చూస్తున్న మిమ్మల్ని అందరినీ మోసం చేసింది. చూడండి, ఇంత చేసి ఇప్పటికీ నిమ్మకి నీరెత్తినట్టు నిబ్బరంగా నిలబడింది. దీన్ని తప్పిన పాపం లేదు. చంపరా, చంపమని కాళ్ళను చుట్టుకున్న ఈ అమ్మాయిని చంపే హక్కే నీకుంటే చంపు. ఈ పిల్ల కోసమేరా నిందలన్నీ భరించింది రూప. రూపకి బదులు శిక్ష అనుభవించడానికి వచ్చింది ఈ పిల్ల. ఈ వాసు రూపను బెదిరిస్తూ చేసిన ఫోన్ కాల్ గమనించి రూపను వెంబడించాను. ఈ వాసుని రూపని మరోవైపు నుంచి గమనిస్తున్న ఈ పిల్ల నా కలపడింది. అప్పుడు నిజం బయటపడింది.
ఆ ఉంగరం ఎందుకు తీసుకున్నా? ఆనవాలకి. లంకలో అమ్మవారి ఉంగరం కదా ఇది, రాముల వారికి చూపిద్దామని. ఏయ్ పో, పోవే. ఎవరు మాత్రం? మీరెవరు? నేను ఆ రూపకి బావగారిని. ఎవరతను? నాకు తెలీదు. నాకు తెలుసమ్మా, నీకు తెలుసునో తెలీదో చెప్పు. రూప రా కమల, కూర్చో. ఏమిటి అలా ఉన్నావు? ఇంకా పోయిన ప్రకాష్ గురించే దిగులు పడుతున్నావా? నయం, ఏం కాకుండానే ప్రకాష్ పోయాడు. నా బాయ్ ఫ్రెండ్ లాగా గర్భవతి చేసి మెల్లగా జారుకుపోలేదు. ఏమిటి నువ్వు వంటినది? అవును రూప, నాకిప్పుడు 3వ నెల. మీ ఇంట్లో తెలుసా? తెలీదు. తెలిస్తే నరికేస్తాడు మా అన్నయ్య. అందుకే నీ సాయం కోరాలని వచ్చాను. ఒక్కరోజు హాస్పిటల్లో నాతో గడపాలి. ఈ పాపాన్ని కడిగేసి ఇక మీద బుద్ధిగా ఉంటాను. నేనేనా వస్తాను కమల? మీ నాన్నతో ఏదో అబద్ధం చెప్పిరా స్నేహితురాలు కోసం? ఆ మాత్రం సహాయం చేయలేవా రూప? ప్లీజ్. ఏం భయం లేదు, పడుకో. మా అన్నయ్య ఫ్రెండ్ వాసు వస్తున్నాడు. నన్ను బెడ్ మీద చూశాడంటే అన్నయ్యకి చెప్తాడు. కొద్దిసేపు బెడ్ మీద పడుకో. నేనా? పర్వాలేదులే, ప్లీజ్ కొద్దిసేపు అడ్జస్ట్మెంటేగా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, కే నళిని అనే పేషెంట్ రూమ్ ఎక్కడ? అబార్షన్ రూమ్ లో లాస్ట్ బెడ్. ఓ థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు? మా ఫ్రెండ్ కి ఒంట్లో బాగాలేదు, సాయంగా వచ్చాను. మా అన్నయ్య ఫ్రెండ్ వాసు. ఓ నమస్తే. అదేంటి నర్స్ అబార్షన్ వాడని చెప్పింది? నువ్వేమో ఒంట్లో బాగాలేదని చెప్తున్నా? ఆ అమ్మాయి మెళ్ళ తాళి పట్టుకోవడం లేదు. ఒకని ప్రేమించి మోసపోయింది. ఇలాంటి వాళ్ళకి సహాయంగా వస్తే ఎవరైనా నేను చూశారనుకో ఏమనుకుంటారు? పక్క బిడ్డలో మనకు తెలిసినవాడుంది, చూసొస్తా. రాబాబు. ఏమండి ఎలా ఉన్నారు? బానే ఉన్నా. అతను వెళ్ళేవరకు అలాగే పుడుకోవి ప్లీజ్. యాక్సిడెంట్ కేసు 6, ఇది అబార్షన్ కేసు. పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు చూస్తున్నారు. వెళ్ళొస్తాను. రూప భయపడకు, అతను నీకు తెలియదు, నువ్వు అతనికి తెలియవు, అందుకే అలా చెప్పాను. నన్ను క్షమించు. డాక్టర్ని పిలుస్తున్నారు రా అమ్మా. రూప, నువ్వు చేస్తున్న సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నా కడుపు కరిగించుకున్న నిజాన్ని నీ కడుపులో దాచుకోవాలి, ఎవరికీ చెప్పద్దు. ప్రాణం పోయినా నీ రహస్యం బయటపడిందని ప్రమాణం చేస్తున్నాను. నా చెల్లెలు నెత్తిన నేరం పెట్టుకుని నీ భార్య ఉసురు పోసుకున్నాను రా. నేను చేసిన తప్పుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇచ్చిన మాట కట్టుబడింది, ఎన్ని కష్టాలు పడింది, రూప చేసింది తప్ప. తోటి కోడలు కడుపు పండాలని పూజలు వ్రతాలు చేసిన పిల్ల తోటి స్నేహితురాలికి ఈ పాటి చేయడం నేరమా? అల్లుడు గారు, ఇప్పుడైనా నా కూతుర్ని అర్థం చేసుకున్నారా? కళ్యాణి, లోపలికి వెళ్ళి రూప పెట్టి తీసుకురా, తన ఇంటికి వెళ్తుంది. తీసుకోమ్మా. తీయండి, మీ కోపానికి కారణం చెప్పండి. తలుపు తీయండి, దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. తలుపు తీయండి. సూర్యారావు గారు, ఈ క్షణం నుంచి మీ అమ్మాయికు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను దీనికి విడాకులు ఇస్తున్నాను.
మీ పేరు మీద అర్చన చేయించానండి ప్రసాదం. తీసుకో అమ్మా. తీసుకో అమ్మా. ఏమిటి ఆలోచిస్తున్నావు? నిన్ను మనస్ఫూర్తిగా నేను క్షమిస్తున్నాను. ఒక స్నేహితురాల్ని కాపాడడం కోసం ఇంత నరకాన్ని కొని తెచ్చుకున్నాం. ఈ చిన్న నిజం నాకెప్పుడో తెలుసుంటే ఇవన్నీ జరిగేవి కావుగా. ఈ చిన్న నిజం నన్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం మీరప్పుడే చేయొచ్చుగా. కళ్ల ముందు సాక్ష్యాలు కనపడుతుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏముంది? అవి తప్పుడు సాక్ష్యాలని తేలిపోయింది కదా, ఇప్పుడు తప్పెవరదండి? నువ్విప్పుడు నిర్దోషివని నేను ఒప్పుకుంటున్నాను రూపా. ఇప్పుడు కాదండి, నిన్న నిర్దోషిని, మొన్న నిర్దోషిని, ఎన్నటికీ నిర్దోషిని. మీకొక రుజువు దొరికింది కనుక నేనిప్పుడు నిర్దోషిని అంటున్నారు. దొరకకపోతే జీవితాంతం దోషినేనా? ఒక ఆడది పెళ్లికి ముందు అభాషం చేయించుకుందని తెలిస్తే ఏ మగాడు సహించడు రూపా. అభాషం నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నమైనా చేయని మగవాణ్ణి ఆడది సహించాలా అండి? ఈ వాదించే తెలివితేటలు వరలక్ష్మి వ్రతనాడే ఎందుకు లేకపోయాయి రూపా? నాకప్పుడు లేవండి తెలివితేటలు, అనుభవం మీద ఇప్పుడే వచ్చాయి. నాకు తెలివితేటలు ఉండకూడదు, నాకు గతం ఉండకూడదు, స్వగతం ఉండకూడదు, నాకంటూ జ్ఞాపకాలు ఉండకూడదు, నా సొంతానికి కొన్ని అనుభవాలు ఉండకూడదు. నేనొక తెరిచిన పుస్తకంలా ఉండాలి. పట్టలు వేసి ముయ్యకూడదు, చెదపట్టిన కాగితాలు తులపకూడదు, చెదిరిపోయిన పేజీలు చేర్చకూడదు, ఒక వాక్యం అండర్లైన్ చేయకూడదు, ఒక అక్షరం తుడిపేయకూడదు. మీ చేతనే తెరవబడి, చదవబడి, విడమరచబడి, విమర్శించబడి, నలిగిపోయి, మాసిపోయి, చివరికి మీ చేతిలోనే చెరిగిపోవాలి నా బ్రతుకు. ఏమండి, నిండు నూరేళ్లు నాకు అండగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే కదా మీరు. నా స్నేహితురాలికి సహాయపడటం 20 ఏళ్ల నా చిన్న జీవితంలో ఒక మచ్చే అయితే దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలే గాని లేని మచ్చలు వెతికి పట్టుకొని నన్ను 80 ఏళ్లు ఉరి తీయకూడదండి. అయితే ఏమిటి రూపా నీ నిర్ణయం? భర్తకి ఒకే ఒక అనుబంధం, భార్య. అది తెంచుకోగలడు, పెంచుకోగలడు, కాని భార్య కట్టుబడేది భర్తకి మాత్రమే కాదు, ఇల్లు, పిల్లలు, బంధువులు, మమకారాలు, సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్లు. ఇల్లాలికి ఇవన్నీ కావాలి. వీటన్నిటికీ ఒక ఇల్లాలు కావాలి. వీటిని తెంచుకుని పోవడం శంపరితనమే గాని జీవన చదరంగంలో గెలుపు కాదు. ఎన్ని సమస్యలొచ్చినా నా భర్తని నేను మనసారా ప్రేమించడం నాకు సమస్య కానంత వరకు నేను ఎన్నుకునే మార్గం ఒక్కటే, అది